తెలంగాణలో ఎంత అరాచకమైన పాలన నడుస్తుంది అనేది తీన్మార్ మల్లన్న గారి అరెస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఆయన తీన్మార్ మల్లన్న గారిని జైల్లో పెట్టి ఇప్పటికి 2 నెలలు దాటింది. కానీ కేసులు ఒకసారి మనం చూస్తే ఏ కేసులు పెట్టిరు అనేది చూస్తే మనమే నవ్వుకుంటాం. అట్లాంటి కేసులు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న గారు అంటే ప్రజల పక్షాన నిలబడి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసినటువంటి మీ పోలీస్ వ్యవస్థ కానీ మీ అధికార వ్యవస్థ కానీ ఏది కూడా దుర్వినియోగం అయ్యి ఎవరికి కూడా బాధిత పక్షాన మీరు నిలబడలేదు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు నిలబడి అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడితే కూడా ప్రజలు క్లియర్గా తీర్పు ఇచ్చారు తీన్మార్ మల్లన్న సైడ్ మేము ఉంటాము అనేది. అదే కాకుండా తీన్మార్ మల్లన్న గారు ఎప్పుడైతే హుజూరాబాద్ ఎన్నికల గురించి మేము పాదయాత్ర చేస్తాం, హుజూరాబాద్లో ధర్మం వైపు ఉంటాం, మేము తప్పకుండా ధర్మం వైపు ఉండి ధర్మం గెలవాలి, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి మొద్దునిద్ర వీడి బయటికి రావాలి, ప్రజల సమస్యలను పట్టించుకోవాలి, ప్రజల సమస్యపై కొట్లాడాలి, అంటే కొట్లాడే రోజు మాకు ఉండొద్దు, ఓట్లు వేసింది సమస్యలు మీరు తీర్చడానికి కానీ మీరు మేము కొట్లాడే రోజు తీసుకురావద్దు అనే దాంతో తీన్మార్ మల్లన్న గారు చెప్తే తీన్మార్ మల్లన్న గారి పైన పెట్టిన కేసులు ఈ రోజుకి అంటే ఒక కేసు పైన బెయిల్ రాగానే ఇంకో కేసు, అంటే పోలీసు వాళ్ళు కంప్లీట్ వ్యవస్థ మొత్తం కూడా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుకుంటా వ్యక్తి పైన కేసులు ఏం పెట్టాలి, ఏం పెడితే ఎన్ని రోజులు జైల్లోకి పంపించవచ్చు, ఏ కేసు పైన ఎట్లా హింసించవచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా హింసించవచ్చు, లేకపోతే ఆయనతో చుట్టుపక్కల పనిచేసే వాళ్ళని ఎట్లా హింసించి బయటికి తీసుకొచ్చి పైసలతో కొని ఎట్లా వ్యవస్థని నిర్వీర్యం చేయాలి 7 ఏళ్ళలో అనేది కేసీఆర్ నేర్చుకున్నది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమతి ఏంది అంటే ఎవరు ప్రశ్నించొద్దు, ప్రశ్నించుకోలేదు, ముందే హౌస్ అరెస్టులు చేయాలి, లేకపోతే ప్రివెంటివ్ అరెస్టులు చేసి ఏ పార్టీ ధర్నాలు చేయొద్దు, ఏ పార్టీ ఏం చేయొద్దు. అంటే తీన్మార్ మల్లన్న గారికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా బయటికి వచ్చేటట్టు మేము మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. బయటికి వచ్చిన తర్వాత మీకు మీరు లోపలికి పంపించి మీరు ఎంత ఆనందపడ్డారో బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రజా సమస్యల పైన మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కొట్లాడి మిమ్మల్ని మీ గోరి కట్టేదాకా 2023లో మీ పార్టీ పతనం అయ్యేదాకా కూడా తీన్మార్ మల్లన్న గారు అందరం కలిసి పనిచేసి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి విజయాన్ని సాధించుకోండి.